కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో వైసీపీ సఖ్యతగా వెళ్తోంది అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆ సఖ్యత కుదరదు, కొంచెం పోరాటం దిశగా వెళ్ళాలి అని చెప్పి సీనియర్ నేతలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విషయంలో ఎలా చూస్తారు? కేంద్రంతో సఖ్యతగా ఉండాలా, లేదంటే మనకి రావాల్సినవి సాధించుకోవాలన్నప్పుడు కాస్తంత అగ్రెసివ్గా పోరాటం చేయాల్సిన అవసరం ఉందా? సార్, ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం పార్టీల పరంగా కంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఒక సగటు మనిషిగా ఆలోచించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి ఒక ప్రాణనాది లాంటిది పోలవరం అనేది. ఖచ్చితంగా సార్, రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలే మనకు ముఖ్యం కాబట్టి రాష్ట్ర ప్రయోజనం గురించి ఆలోచిస్తే ఇది ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి లాంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతో మంది రాజకీయ నాయకులు కష్టపడ్డారు, ఎంతో మంది వ్యక్తులు కష్టపడ్డారు. నేను ఎవరిని తక్కువ చేయడం లేదు. దాంట్లో అగ్రగామిలు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చాలా కష్టపడి దానికి పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చారు. ఈ రోజు నేను అనేది ఏంటంటే, గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యాలు, గత ప్రభుత్వాలు తమ స్వలాభాల కోసం, తమ పార్టీల ఫండింగ్ కోసం చేసుకున్నటువంటి స్వప్రయోజనాల కింద పోలవరం ప్రాజెక్ట్ అనేది నలిగిపోయింది. నలిగిపోయి వాళ్ళకు ఒక ఎట్టంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఏముందిలే ప్రాజెక్ట్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకునే క్యారెక్టర్ వెళ్ళింది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని చూసి అనుకున్నారు. ఆ రకమైన దిశలోకి వెళ్ళిపోయింది ప్రాజెక్టు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేంద్రం దగ్గరికి వెళ్ళి సానుకూలంగానే, మీరు మొదట అన్నారు చూడండి, సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదండి, రాష్ట్ర ప్రజల కోసం, భవిష్యత్ కోసం తను ఒక మెట్టు దిగే సానుకూలంగా పోతూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకుని ఖచ్చితంగా సఖ్యతగానే పోతున్నారు. మనం పంతాలు పట్టింపుల వల్ల ప్రయోజనాలు జరగవు ప్రజలకి, సానుకూలంగానే పోవాలి. మన కేంద్రంతో గొడవలు పెట్టుకుంటే మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి సార్? కనపడుతున్నాయి కదా, మన కళ్ళ ముందు రాజకీయాలు ఎలా పోతున్నాయి కనపడుతున్నప్పుడు సానుకూలంగా పోయి పోలవరానికి ఉన్నటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో నిధులు రాబట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిధులు రీసెంట్ గా చూసారు కదా, ఉండవల్లి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదైతే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎన్ని 2,300 కోట్ల పైచీలకు మన రాష్ట్రానికి రిలీజ్ చేస్తానని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. మీరు గమనించారు, ఇదంతా ఎందుకంటే సానుకూలంగా ఉంటేనే జరుగుతాయి. అంటే పోరాటం చేసి ప్రయోజనం లేదంటారు? పోరాటం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయో మీకు తెలుస్తారు. నేను దాన్ని వివరిస్తే వేరే విధంగా పోతాయి, అవి పార్టీల పరంగా కోపాల తాపాల మధ్య వెళ్తాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే పార్టీ ఉందో ఖచ్చితంగా కొంతవరకు సానుకూలంగానే పోవాలి. సానుకూలంగా పోకపోతే పంతాలు పట్టింపుల మధ్యలో ప్రజలు నలిగిపోతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.